క్రీస్తు రెండో రాకడను గుర్తు చేస్తూ ట్రంపెట్ ఫెస్టివల్ ఫెలోషిప్ ఆధ్వర్యంలో నెక్లెస్ రోడ్డులో గ్రేటర్ హైదరాబాద్ ట్రంపెట్ ఫెస్టివల్ ర్యాలీ జరిగింది. నెక్లెస్ రోడ్లోని పీపుల్స్ ప్లాజా వద్ద జరిగిన కార్యక్రమంలో భారత ఇండిపెండెంట్ బిషప్స్ కౌన్సిల్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బిషప్ డాక్టర్ విల్సన్ విజయ్ కుమార్ సింగం, ఎమ్మెల్సీ రాజేశ్వరరావులు జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు. ర్యాలీలో క్రీస్తు రెండో రాకడ సందర్భంగా దూతలతో బోర ఓదబడుతుందని, విశ్వాసులు సిద్ధపడి ఉండాలని నినాదాలు చేశారు. క్రైస్తవ విశ్వాసి జీవితంలో ఇది ప్రాముఖ్యమైన పండుగ అన్నారు. అందుకే మిగతా పండుగలకు భిన్నంగా ట్రంపెట్ ఫెస్టివల్ ఉందని విజయ్ కుమార్ వెల్లడించారు. ట్రంపెట్ ఫెలోషిప్ అధ్యక్షత ప్రధాన కార్యదర్శులు బ్రదర్ సెల్వరాజ్, డాక్టర్ ఎస్ సంపత్ కుమార్, కోశాధికారి బ్రదర్ మైల్డెడ్ జోసెఫ్ల ఆధ్వర్యంలో జరిగింది. ర్యాలీలో పరువులు బిషప్లు, పాస్టర్లు, విశ్వాసులు క్రీస్తు రెండో రాకడపై పాటలు పాడారు. ఎస్పెషలీ today's chief guest, our honorable MLC Rajeshwarav garu and our honorable bishop Wilson Vijay Kumar Singham garu and MS Dayanand garu bishop and all the bishops who are sitting here and the pastors and the leaders and the evangelists, everyone, in the name of our Lord Jesus Christ, ప్రతి సంవత్సరం కూడా మా యొక్క సెల్విన్ రాజు గారి బృందము, సంపత్ గారు, అందుకుంటారు గారు లేరు, ఎవరు లేరు, జరిగిస్తున్నారు. క్రైస్తవ సమాజానికి లేదా భారతదేశంలో ఉన్నటువంటి పండుగలకన్నిటికి భిన్నంగా ఇది ఒక యునిక్ ఫెస్టివల్. ఇట్స్ ఎ వెరీ డిఫరెంట్ ఫెస్టివల్. క్రిస్మస్ తెలుసు చాలా మందికి, గుడ్ ఫ్రైడే తెలుసు, ఈస్టర్ తెలుసు, కానీ ట్రంపెట్ ఫెస్టివల్ యొక్క విశిష్టత ఏంటంటే క్రైస్తవ విశ్వాసులు యేసుక్రీస్తు యొక్క రాకడ, అనగా ఆయన తిరిగి మరి పరలోకం నుండి వచ్చి ఇక్కడ ఎవరైతే విశ్వాసులుగా ఆయన ఆరాధిస్తూ ఉంటారో వారందరినీ, ఇంతకుముందు గతించిపోయి మరణించిన వారిని, ఇప్పుడు సజీవులుగా ఉండి విశ్వాసంలో ఉన్నవారిని తనతో పాటుగా తీసుకొని వెళ్తాడనేటువంటి ఒక వర్తమానం చెప్పడం కొరకు ఈ యొక్క పండుగను మరి సెల్విన్ రాజు గారి బృందము మరి ప్రతి సంవత్సరము నిర్వహిస్తూ ఉన్నారు. ఈ సమయంలో మీడియా మిత్రులందరికీ తెలియజేసేది ఏంటంటే క్రైస్తవ సమాజం యావత్తు కూడా దేశమంతటి కొరకు, ప్రపంచమంతటి